माजी एंपी बोयनपल्ली विनोद कुमार व्याख्यल पै वेमुल पट्टण बीजेपी अध्यक्ष रेवंत संतोष बाबू आध्वर्यंलो मीडिया समावेशं निर्वहिंचारु. వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సార్లు వచ్చిన ప్రధానిని కలవకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించిన కేంద్రాన్ని చాలా సార్లు బదనం చేశారని కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జులై పాషా, నామల శేఖర్, నేరల సాయి, రేగుల శ్రీకాంత్, సగ్గు రాహుల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రెండు పర్యాయాలు ఓడిపోయిన తర్వాత తనని ప్రజలు ఎక్కడ గుర్తుంచుకోరు అనే ఒక అంతర్మతనంతో ఈరోజు బండి సంజయ్ గారిపై అక్కసు వెళ్ళగక్కే విధంగా వారి యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి దానిలో భాగంగా సిద్దిపేట నుండి కోరుట్ల వరకు జరగాల్సినటువంటి హైవే నిర్మాణంపై, మరి దానిలో నష్టపోతున్నటువంటి మరి ప్రజలపై, అదేవిధంగా రైల్వే లైన్పై వారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక రకంగా మరి హాస్యాస్పదం. గతంలో మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు వస్తే మరి ఒక్కరోజు కూడా వెళ్ళి మరి గౌరవంగా ఆహ్వానించి మా తెలంగాణ ప్రాంతానికి ఈ రకమైన అభివృద్ధికి మరి సహాయపడండి అని చెప్పి మరి నోరు తెరవనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. మరి రవాణా శాఖ మంత్రి, మరి రోడ్ల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కర్ గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు మరి గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అభివృద్ధి పనులు మరి బ్రోచర్ రూపకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే మరి రోజుల్లో మరి మరొకసారి గెలిచిన తర్వాత కూడా పూర్తి స్థాయి మరి అభివృద్ధి పైననే మరి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి 2019 ఎన్నికల్లో మరి కేసీఆర్ గారు హిందువులు బంధువులు అన్నప్పుడు ఏ వేదిక మధ్యనే ఉన్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఆ రోజు నోరు మూసుకొని ఉన్న వినోద్ కుమార్ గారు ఈరోజు మళ్ళీ నోరు తెరవడం చాలా బాధాకరం. మరి వెంటనే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గతంలో మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మీ ట్విట్టర్ టిల్లు గారు, కేటీఆర్ గారు మరి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారంటున్నారు. మీరు గతంలో ఇచ్చిన హామీలను మరి ఎక్కడికక్కడ మరిచి అధికార దాహానికి మరి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మీరు ఒక్కసారి మరొకసారి ఆలోచించుకోవాలి. మీరు మీరు యొక్క పాదయాత్ర చేస్తే మరి ప్రజలు తిరగబడి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కనుక మిమ్మల్ని హెచ్చరిస్తాము, బండి సంజయ్ గారు పూర్తి స్థాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కరీంనగర్ పార్లమెంటుని అభివృద్ధి చేసే దిశగా ఉంటుందని చెప్పి మరి మీకు ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము.